రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లకు మంత్రి వర్చువల్ మీటింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సమయాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రతి జిల్లాలో ఒక జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశాము. దానికి ఆ జిల్లాలో ఉన్న డిఐఓ దానికి కన్వీనర్ ఉంటారు. వన్ ఆర్ టూ సీనియర్ ప్రిన్సిపల్స్, అంటే డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, పెద్ద జిల్లాలో టూ సీనియర్ ప్రిన్సిపల్స్, చిన్న జిల్లాలో వన్ సీనియర్ ప్రిన్సిపల్, అదేవిధంగా ఒక జూనియర్ లెక్చరర్, ఈ ఒక ఫోర్ మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మొత్తం జిల్లాలో ఉన్న ఎగ్జామినేషన్ ఓవర్సీ చేస్తుంది. వాళ్ళు టైం టు టైం ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతారు, తర్వాత మొత్తం ప్రాసెస్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. సిమిలర్లీ ఆర్టీసీ అథారిటీస్కి కూడా నిన్న ఒక ఆనరబుల్ మినిస్టర్ గారు అందరు జిల్లా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఆల్ డిస్టిక్ కలెక్టర్స్, ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ పార్టిసిపేట్ చేశారు 33 జిల్లా నుంచి. ఆ మీటింగ్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన కోఆర్డినేషన్స్ మంచిగా ఉండాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మినిస్టర్ గారి ద్వారా ప్రతి జిల్లా కలెక్టర్కి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఆర్టీసీ అథారిటీస్కు చెప్పడం ఏం జరిగింది, వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ టైమింగ్ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయాలి, లేకుంటే ఆ రూట్స్లో ఇంకా అడిషనల్ సర్వీసెస్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఏమిటంటే మార్నింగ్ 8:30 ప్రాంతంలో, ఎందుకంటే పిల్లలు 8:30 టైంలో ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకుంటారు కాబట్టి ఆ టైంకి అడిషనల్ సర్వీసెస్, అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 12:15-2:30 ప్రాంతం నుంచి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్పోర్ట్ కోసం అడిషనల్ బస్సెస్ చేయాలి. అది కూడా వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా ఆల్రెడీ మేము ఈ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, తర్వాత ఇంకా అవసరం ఉన్న చోట ఎక్కడైనా కలెక్టర్స్ చెప్తే అక్కడ అడిషనల్ సర్వీసెస్ పెడతాము కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.